డాక్టర్ రమేష్ బాబు గారు, అసలు చర్మ వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయి? ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయంలో చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటికి ఏదైనా కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయంటే, పూర్వం రోజులలో మనిషి ఆరోగ్య విధానంలో కానీ తినే ఆహారం కానీ అంత వేరే ఉండేది. ఇప్పుడు మనం ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారం కానీ మన చుట్టుపక్కల పరిసరాలు కానీ కొన్ని పద్ధతుల వల్ల కొన్ని వ్యాధులు అనేటివి మనకు వస్తున్నాయి. అంటే మనిషి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అందులో ఒకటి ఈ చర్మ వ్యాధులలో మనకు ఎందుకు వస్తున్నాయంటే, మనిషి యొక్క శరీర తత్వం బట్టి ఒక్కొక్కరికి ఒక వ్యాధి వస్తుంటుంది. అది ఎందుకు వస్తుంది, అసలు మనము దానికి ఇంత నీట్గా మనము మనం పద్ధతిగా ఇంత బాగున్నాము, అయినా మనకు ఎందుకు ఈ వ్యాధి వస్తున్నాయి, చర్మ వ్యాధి రావడానికి ఎందుకు ఇట్లా కారణము అని చాలామంది సతమతం అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు అండి. చర్మ వ్యాధులు అనేది బ్లడ్ వల్ల వస్తుంటుంది. ఎక్కడైతే బ్లడ్ అనేది చెడిపోతుంటుందో ఆ భాగంలో నల్లగా అయిపోవడము, మచ్చల్లాగా రావడము, అక్కడ తెల్లని మనకు తెల్లబొల్లిలాగా రావడము, సొరియాసిస్ రావడము, ఈ విధంగా ఈ మన గజ్జి తామర దురదలాగా రావడము, ఒంటిపైన చిన్న చిన్న పొక్కుల్లాగా రావడము, చిన్న చిన్న మచ్చలాగా రావడము, అంటే ఈ వేడి శరీరం ఎవరికైతే ఎక్కువ ఉన్న వాళ్ళకు చర్మ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి బ్లడ్ అనేది ఎప్పుడూ మనం దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు క్లీన్ అవుతూ మన శరీరంలో ఉన్నటువంటి వాతపిత్త కఫం అనేది ఎప్పుడు మనకు కంట్రోల్గా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఎటువంటి రోగాలు రాకుండా మనకు నివారించుకోవడానికి మనం చేసుకోవచ్చు.